వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి, విచ్చేసిన మహాలక్ష్ములకి, పాత్రికేయులకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు వాసిరెడ్డి పద్మగారికి మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించడం నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మా అందరితో పార్టీ కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి వాసిరెడ్డి పద్మగారు. అనేక సమస్యల మీద, ముఖ్యంగా మహిళా సమస్యల మీద తన గళం విప్పి పోరాటం చేసిన వాసిరెడ్డి పద్మగారికి మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇవ్వటం అనేది నిజంగా ఆవిడకి అందాన్ని తీసుకొచ్చింది ఆ పదవి అని చెప్పచ్చు. ఎందుకంటే వాసిరెడ్డి గారి వాయిస్ మీరు వినుంటారు, ఎక్కడ ఎవరికి భయపడకుండా, తొట్టుపాటు పడకుండా తను చెప్పాలనుకున్నది నిక్కచ్చుగా చెప్పే మనస్తత్వం ఉన్న వ్యక్తి. మరి మా ఎమ్మెల్యేలతో పాటు అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా కూడా అనేక పోరాటాల్లో పాల్గొన్న వాసిరెడ్డి పద్మగారి కష్టాన్ని గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆమెని మహిళా కమిషన్ చైర్పర్సన్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే మహిళల సమస్యల పైన, మహిళల హక్కుల పైన న్యాయమూర్తిలా వ్యవహరించాలి. ఎందుకు ఇది నేను చెప్తున్నాను అంటే, గత ప్రభుత్వంలో మీరు చూసుంటారు ఆడ వాళ్ళ మాన ప్రాణాలకి విలువ లేకుండా ఏ విధంగా పరిపాలించారో, ఎక్కడా కూడా మహిళా కమిషన్ ఉంది అన్న పరిస్థితి కనిపించకుండా పోయింది. విద్యార్థుల నుంచి ఐఏఎస్ అధికారుల వరకు అందరినీ అవమానించారు. కాలేజీకి వెళ్ళే ఆడపిల్లల నుంచి ఎమ్మెల్యేల వరకు అందరినీ వేధించారు. కానీ అలాంటి వాళ్ళకి బుద్ధొచ్చే విధంగా మహిళా కమిషన్ అంటే ఏ మహిళకి కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, ఏదైనా వాళ్ళ మీద అఘాయిత్యం జరిగినా వెంటనే నేనున్నాను అంటూ భరోసా కల్పించాలి, నమ్మకం కల్పించాలి, వాళ్ళకి ధైర్యాన్ని కలిగించాలి. అలాంటి ఒక చైర్మన్ పోస్ట్ని అన్ని విధాలా న్యాయం చేయగలిగిన వాసిరెడ్డి పద్మగారికి ఇవ్వటం మేమందరం కూడా మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చూశారు ఆడవాళ్ళ తాలిపొట్టులు తెగిపోతుంటే నో కమిషన్, రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే నో కమిషన్, కాల్మనీ సెక్స్ రాకెట్లో ఆడవాళ్ళ జీవితాల్ని వ్యభిచార కూపంలోకి దించుతుంటే నో కమిషన్, పెందుర్తిలో ఎస్సీ మహిళని వివస్త్రం చేస్తుంటే నో కమిషన్, సంధ్యారాణి లాంటి చదువుల తల్లిని చంపేస్తూ ఉంటే నో కమిషన్, వనజాక్షి లాంటి ఎంఆర్ఓని ఇసుకలో ఈడ్చి ఈడ్చి కొడితే నో కమిషన్. సో కమిషన్కి అర్థం లేని విధంగా ఆ మహిళా కమిషన్ పనిచేసింది. మహిళా కమిషన్ కానీ, ముఖ్యమంత్రి కానీ, స్పీకర్ కానీ ఆడవాళ్ళకి కష్టం వస్తే ఆదుకునే విధంగా ఉండాలి, కానీ గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నారు అనడానికి అనేక నిదర్శనాలు మనం చూడొచ్చు. ముఖ్యంగా స్పీకర్ స్థానంలో ఉన్న గౌరవనీయులు, గత స్పీకర్ గారి గురించి ఈ మధ్య మీరు టీవీల్లో చాలా చూస్తూ ఉంటారు, అసెంబ్లీ దేవాలయం నేను అందులో పూజారి అని, అంటే అసెంబ్లీలో ఉన్న ఫర్నిచర్ అంతా ప్రసాదం అనుకుంటా తీసుకెళ్ళిపోయారు ఇంటికి. ఆయన అన్నారు కనీసం అసెంబ్లీలో బయట ఎలాగో ఆడవాళ్ళకి న్యాయం జరగట్లేదు, అసెంబ్లీలో అయినా మహిళా సమస్యల మీద గళమెత్తితే న్యాయం చేస్తారేమో అనుకుంటే కాల్మని సెక్స్ రాకెట్ విషయంలో సంవత్సరం పాటు రూల్స్కి విరుద్ధంగా నన్ను ఏ విధంగా సస్పెండ్ చేశారో మీ అందరూ కూడా చూశారు. అలాగే మహిళా పార్లమెంటుని నిర్వహించి కోట్లాది రూపాయలతో కేవలం వాళ్ళకు భజన చేసే వాళ్ళని మాత్రం పిలుచుకొని మహిళా సమస్యల మీద మాట్లాడే నాయకురాళ్ళందరి గొంతు తొక్కే విధంగా, ముఖ్యంగా ఇదే అసెంబ్లీ డబ్బుతో మహిళా పార్లమెంట్ చేస్తూ ఈ అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలైన మమ్మల్ని పిలిచి ఏ విధంగా అరెస్ట్ చేసి అవమానించారో కూడా మీరు అందరూ చూశారు. అంతేకాకుండా కారు షెడ్డులో ఉండాలి, ఆడది ఇంట్లో ఉండాలి అని చెప్పిన పెద్ద మనిషి, అలాంటి వాళ్ళ పరిపాలనలో మహిళలకు ఏం న్యాయం జరుగుతుందో మనం అందరం చూసాం.
ఇక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అసలు ఆడవాళ్ళ పుట్టుకనే అవమానిస్తాడు. కోడలు మగపిల్లాన్ని కంటే అత్త వద్దంటుందా అని. అలాంటి వ్యక్తి ఈరోజు 6 నుంచి 9 ఆడపిల్లల్ని రేప్ చేస్తుంటే, కాల్మనీ సెక్స్ రాకెట్లో తమ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో దించుతుంటే, మనవాళ్లే కదా అంటూ నేరస్తులకి అండగా నిలిచి ఏ విధంగా ఆడవాళ్ళ జీవితాలతో మాన ప్రాణాలతో చలగాటమాడారో మనం అందరం కూడా చూశాం. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తామో అక్కడ దేవతలు సంచరిస్తారు అన్నది నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా మహిళల్ని సంరక్షించే విధంగా, మహిళల్ని గౌరవించే విధంగా, మహిళా సాధికారత దిశగా ఏ విధంగా అడుగులు వేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు డిప్యూటీ సీఎం పోస్టు ఒక గిరిజన మహిళ మా తోటి శాసనసభ్యురాలు పుష్పశ్రీవాణికి ఇవ్వటం నిజంగా మేమంతా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. వాళ్ళు పడ్డ కష్టాలు ఇక్కడున్న చాలామందికి తెలియదు. ఎన్నికల ముందు శ్రీవాణి గారిని వాళ్ళ హస్బెండ్ని కూడా చంపేయాలని చుట్టుముట్టి దాడి చేశారు. అయినా కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా, ఎంత భయపెట్టినా, లాస్ట్కి ప్రాణం మీదకి వచ్చినా కూడా జగనన్నని నమ్ముకున్న ఆడబిడ్డని నా చెల్లెలుగా భావించానని ఏ విధంగా పబ్లిక్ మీటింగ్లో చెప్పారో అదే విధంగా ఆవిడ్ని డిప్యూటీ సీఎంని చేసి ఆడవాళ్ళ పట్ల ఆయనకున్న గౌరవాన్ని ఆయన నిరూపించుకున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీలంటే ఓటు బ్యాంకుగా చూస్తారు, కానీ ఎప్పుడు మనుషులుగా పరిగణించరు చాలా ప్రభుత్వాలు. వాళ్ళ మాటలకి చేష్టలకి సంబంధమే ఉండదు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో మీరు చూసుంటారు. కానీ ఎస్సీ మహిళల్ని ఈరోజు 2 మంత్రులు చేశారు. ఒకరిని హోం మంత్రి సుచరిత గారు, ఇంకొకరు వనిత గారు. సో మాట చెప్పడమే కాదు, మాట మీద నిలబడి ప్రతి ఒక్కరిని కూడా తన సొంత చెల్లెలాగా భావిస్తూ ఇప్పటి వరకు ఎవరిని పేరు పెట్టి కూడా పిలవరు, జగనన్న తల్లి అనో లేదా చెల్లి అనో పిలుస్తారు. అంత గౌరవిస్తూ తనకి పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని ఎవరికి ఏ పదవిస్తే న్యాయం చేస్తారు అని ఆలోచించి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటూ ఒక్కొక్కరిని నియమించుకుంటూ వస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నిజంగా వాసిరెడ్డి పద్మ గారు చాలా సుదీర్ఘ ప్రయాణం చేశారు రాజకీయాల్లో. ప్రజారాజ్యంలో పనిచేశారు. నేను తెలుగుదేశంలో పనిచేశాను. మమ్మల్ని ప్రెస్ మీట్లకి వాడుకోవటం, పోరాటాలు చేయడానికి వాడుకోవటమే కానీ పదవులు వచ్చేటప్పటికి మరి ఎవ్వరూ కూడా పట్టించుకోని పరిస్థితి. కానీ జగనన్న 9 సంవత్సరాలుగా పార్టీ జెండాని మోసిన ఏ ఒక్కరిని కూడా మరిచిపోకూడదు, నాయకత్వాన్ని పటిష్టపరుస్తూ వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం కలిగించే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఒక్కొక్కరిని కూడా మరి ఒక అధికారం అనేది అలంకారప్రాయంగా కాకుండా కష్టపడి పనిచేసే మనస్తత్వంతో పది మందికి ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్తున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవటం అనేది నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అంతేకాకుండా మొన్న అసెంబ్లీలో మీరు చూశారు ఏ విధంగా 50% నామినేటెడ్ పోస్టులు కానీ, 50% నామినేటెడ్ వర్క్లు కానీ నోటితో చెప్పడం కాకుండా చట్టాలు కూడా చేసి వారందరినీ కూడా ఆదుకొని నిజమైన మహిళా సాధికారత దిశగా అడుగులు వేయాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం అండగా ఉంటాము. ఆయన మా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మహిళా లోకానికి ఏ కష్టం రాకుండా, ఏ సమస్య రాకుండా మేమున్నామని భరోసా ఇస్తూ మా మహిళా నాయకురాలందరూ కూడా పనిచేసి ఆయనకి మంచి పేరు తీసుకొచ్చి మహిళా లోకం సుఖంగా సంతోషంగా ఉండే విధంగా అడుగులు వేస్తామని తెలియజేసుకుంటూ మరోసారి వాసిరెడ్డి పద్మ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆవిడ 100% తన దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యని కూడా ఓపిక్గా విని న్యాయమూర్తిలాగా వ్యవహరించి ఆ సమస్యని పరిష్కరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జై జగన్!